యొక్క అచ్చంపేట ప్రాంతం ఎంకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కడి నుండో వలస వచ్చినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇక్కడైనా అచ్చంపేట ప్రజలు మారి తప్పకుండా స్థానికేతుణ్ణి గెలిపియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరం కూడా 100% స్థానికుని కోసమే పనిచేస్తాము. ఈ యొక్క వలస వచ్చిన బాధలను తరిమి కొట్టే వరకు పోరాడతాము. ఈ విషయాలన్నీ అచ్చంపేట ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే చాలా రోజుల నుండి ఈ యొక్క అచ్చంపేట ప్రాంత ప్రజలను ఉద్యోగస్తులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, ఈ వివిధ కులాల సంఘాలను కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే వారి యొక్క గొంతును ప్రజా ఉద్యమంలో పెడుతున్నారో వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క గోల బాలరాజు వైఖరిని నచ్చకనే ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అచ్చంపేట ప్రాంత ప్రజలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మార్పుని కోరుకుంటున్నాము. రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం వల్ల విద్యార్థులకు ఏ న్యాయం చేయలే, దానికోసమే మార్పుని కోరుకుంటున్నాము. నిరుద్యోగులం అందరం కూడా కంగణ బద్దులై కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని వెతిరించే వరకు పోరాడదామని చెప్పేసి కోరుకుంటున్నాం.